ఈ వీడియోలోని హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ టూ ఎపిసోడ్ ఫైవ్ కి సంబంధించిన ప్రివ్యూని షార్ట్ బై షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఆల్రెడీ ఎపిసోడ్ ఫోర్కి కి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి ఫస్ట్ షాట్ రెడ్ కీప్ ని చూపిస్తారు ఇక్కడ అలీసెంట్ అంటే ఏమండ్ ఉంటారు అలీసెంట్ చాలా క్యూరియస్ ఫేస్ తో ఉంటుంది ఉన్న ఏమండ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు ఒక డ్రాగన్ ని చంపనన్న గర్వం ఏమండ్ ఫేస్ లో ఉంటుంది అండ్ దాంతోపాటు పాటు లైట్ గా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు అండ్ ఇక్కడ సిరీస్ ఇప్పటి వరకు ఏగోన్ దగ్గర ఉండే విసేరిస్ డ్రాగన్ ఇక్కడ చూడొచ్చు లాస్ట్ లోని ఏగోన్ కింద పడిపోయిన తర్వాత దాన్ని తీసుకుంటాడు ఇక్కడ మనం కింగ్స్ ల్యాండింగ్ లోకి మెయిలీస్ హెడ్ ని తీసుకురావడాన్ని మనం చూడొచ్చు సో మెయిలీస్ హెడ్ కూడా ఇప్పటి నుంచి రెడ్ కీప్ లోనే ఉంటుంది అండ్ వీళ్ళు ఇక్కడ అనేది ఏంటంటే ఈ డ్రాగన్ ని చంపింది కింగ్ ఎయిగోన్ అని అసలు ఎయిగోన్ కి ఏమైంది రెడ్ కీప్ లో కూడా తన బాడీని ఒక బాక్స్ లో పెట్టి సోల్జర్స్ తీసుకొస్తారు దాని తర్వాత అలిసెంట్ వచ్చి ఇంకా తన బతికే ఉన్నాడా అని చెప్పి అడుగుతుంది బట్ ఇక్కడ అలిసెంట్ వస్తున్నప్పుడు చూడండి ముందు ఒక బెడ్ ఉంటుంది అండ్ దాని పక్కన మేస్టర్స్ ఉంటారు సో ప్రెసెంట్ ఇక్కడ ఎయిగోన్ కి ఏమైందో మేస్టర్స్ చూస్తున్నారు ఇంకా తన బతుకుంటాడా లేదా అనేది మనం ఎపిసోడ్ లోనే తెలుసుకోవాలి తర్వాత అలిసెంట్ ఒక సాడ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది తను ఏది జరగకూడదు అనుకుంటుందో అదే జరుగుతుంది ఈ బ్యాటిల్ గ్రీన్స్ గెలిచినా సరే ఆ ఆనందం అలిసెంట్ ఫేస్ లో కనిపించట్లేదు స్టోర్ లోని రెనేరా తన కౌన్సిల్ మెంబర్స్ తోని రివర్ ల్యాండ్ సపోర్ట్ లేకుండా మన కింగ్స్ ల్యాండింగ్ ని ఎదుర్కోలేమని చెప్తుంది ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు రెనేరా బ్యాటిల్ ఆఫ్ రూక్రెస్ట్ ఓడిపోయింది కాబట్టి క్రౌన్ ల్యాండ్స్ లో వాళ్ళకి సపోర్ట్ చేసే హౌసెస్ అన్ని పోతాయి సో వీళ్ళ ఆర్మీ అటు వెళ్ళడానికి ఎలాంటి అవకాశం ఉండదు వీళ్ళు వెళ్లాల్సింది రివర్ ల్యాండ్స్ నుంచి తర్వాత డేమన్ రివర్ ల్యాండ్స్ తన డ్రాగన్ వేసుకొని అక్కడ ఉన్న వాళ్ళని భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు తనకి లొంగుబొమ్ అంటాడు అండ్ ఇక్కడ తన డైలాగ్ చెప్తున్నప్పుడు చూడండి రెనేరాకి లొంగుబొమ్ అన్నాడు తనకే లొంగుబొమ్ అంటాడు డేమన్కి క్లియర్గా క్లియర్ గా ఇంటెక్షన్ ఉంది కింగ్ అవ్వాలని తర్వాత డేమన్ హ్యారోని ఒక షాట్ ఉంటుంది అండ్ చేతిలో పెద్ద యాక్స్ ఉంటుంది తర్వాత డేమన్ కూడా ఇదే యాక్స్ తోని ఒక షాట్ లోని ఒక చెక్క నరకడాన్ని చూపిస్తారు అండ్ తర్వాత హ్యారోల్ కాసిల్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సరిగ్గా ఇదే ప్లేస్ లోని హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ వన్ లోని జెహరీస్ గ్రేట్ కౌన్సిల్ నిర్వహిస్తాడు తర్వాత డేమన్ కి ఒక మిస్టీరియస్ వాయిస్ వినిపిస్తుంది యాక్చువల్ గా అది యాలిస్ రివర్స్ది డేమన్ కి పదే పదే తను చెప్తుంది నువ్వే కింగ్ అవ్వాలి అని తర్వాత రెడ్ కిప్ లోనే స్మాల్ కౌన్సిల్ ని చూపిస్తారు అండ్ ఇక్కడ చూడండి అందరూ బాల్స్ పెట్టున్నారు కాబట్టి ఇది ఒక అఫీషియల్ మీటింగ్ ఇక్కడ కింగ్ చైర్ ఖాళీగా ఉంటుంది అండ్ దానితో పాటు మాస్టర్ ఆఫ్ విస్పర్స్ అనే పొజిషన్ కూడా ఖాళీగానే ఉంటుంది ల్యారీ స్ట్రాంగ్ ఈ కౌన్సిల్ కి అటెండ్ అవ్వలేదు అండ్ ఇక్కడ వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కింగ్ లేడు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు తన పొజిషన్ ని ఎవరు తీసుకుంటారు అని యాక్చువల్ గా కింగ్ లేనప్పుడు హ్యాండ్ ఆఫ్ ది కింగ్ తన ప్లేస్ లోని రెలం ని రూల్ చేస్తాడు లేకపోతే ఏగోన్ హెయిర్ ని వెంటనే కింగ్ చేయాలి బట్ ఏగోన్ హెయిర్ లేడు కాబట్టి ఆప్షన్ కూడా లేదు అండ్ వీళ్ళు కావాలనుకుంటే ఏమని కింగ్ గా చేయొచ్చు అండ్ ఈ కౌన్సిల్ సీన్ బ్యాక్ గ్రౌండ్ లోని ఓటో హైట్ అవర్ వాయిస్ వస్తుంది ఓటో కూడా కింగ్ యాడ్స్ గురించి మాట్లాడతాడు సో మేబీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లోని ఓటో చూసే ఛాన్స్ ఉంది తర్వాత క్రిస్టియన్ కోల్ అలీసెంట్ హైట్ అవర్ తో మాట్లాడతాడు ఇక్కడ నుంచి డ్రాగన్స్ తోనే బ్యాటిల్స్ జరుగుతాయి అని తర్వాత వెంటనే మనకు ఒక డ్రాగన్ కనిపిస్తుంది అది వెర్ మ్యాక్స్ బ్రిడ్జ్ ట్విన్స్ అనమాట తర్వాత జెసేరీస్ మనకు కనిపిస్తాడు వెనకాల చూడండి ఇద్దరు సోల్జర్స్ ఉంటారు అండ్ వాళ్ళ మీద హౌస్ ఫ్రే యొక్క సిజిల్ ఉంటుంది సో వాళ్ళు హౌస్ ఫ్రేకి సంబంధించిన వాళ్ళు తర్వాత జెసేరీస్ వెనక్కి వెళ్ళడానికి మనం ఇక్కడ చూడొచ్చు తన డ్రాగన్ దగ్గరికి తన వెళ్తున్నట్టు ఉన్నాడు అండ్ జెసేరీస్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు యాక్చువల్గా ఫస్ట్ ఎపిసోడ్ లోని స్టార్ తన ఆర్మీని పంపిస్తున్నా అన్నాడు తన ఆర్మీ నార్త్ నుంచి సౌత్ కి రావాలంటే ఖచ్చితంగా ట్విన్స్ ని క్రాస్ చేయాలి సో దానికోసం జేస్ పర్మిషన్ అడగడానికి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు తర్వాత ఏమంటే ఐరన్ త్రోని చూస్తూ ఉంటాడు ఐరన్ త్రోని ప్రెసిడెంట్ ఇప్పుడు ఖాళీగా ఉంది అండ్ ఏమంటే దానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని ఫోర్ షాడింగ్ చేస్తున్నారు తర్వాత ముసిగేసుకున్న ఒక లేడీ రెడ్ కీప్ లోకి ఎంటర్ అవడానికి మనం ఇక్కడ చూడొచ్చు తను రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంటుంది అలానే వీక్స్ హెడ్ ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఒక రెడ్ కలర్ వేసుకున్న లేడీ కింగ్స్ ల్యాండింగ్ లోకి రావడం మనం చూడొచ్చు మేబీ ఇది తన అయి ఉండొచ్చు తర్వాత డ్రాగన్ స్టోన్ లోని మిసారియా సేమ్ లాస్ట్ ఎపిసోడ్లోని అలిసెంట్ చెప్పిన డైలాగ్స్ చెప్తుంది అదే విసేరిస్ కింగ్ గా ఉన్నప్పుడు ఎర్రలం పీస్ఫుల్గా గా ఉందని అండ్ ఇక్కడ రెనేరా చూడండి మెరాక్సిస్ కల్ని చూస్తుంది తర్వాత రెనేరా ఒక డైలాగ్ చెప్తుంది నేను నడిచేదారి ఇప్పటి వరకు ఎవరు నడవంది అని రెనేరా రెనేరాది నిజంగానే ఒక కాంప్లికేటెడ్ క్యారెక్టరైజేషన్ తన కంట్రోల్లో ఇది లేకపోయినా సరే రెండు టీమ్స్ లోను టార్గెట్ అండ్ డైనసిటీని కాపాడదామని ట్రై చేస్తున్న ఏకైక క్యారెక్టర్ తర్వాత రెండు ఇంట్రెస్టింగ్ షాట్లు వస్తాయి రెడ్ కీప్ లో ఉన్న ప్రజలందరూ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళని లాక్ చేసి ఉంచుతారు అండ్ చీకట్లోనే కొన్ని గుర్రాలు పరిగెడుతూ ఉంటాయి మేబీ ఈ షాట్ రివర్ లాంటికి కి సంబంధించిందయి ఉండాలి తర్వాత రెనెరా ఈ డ్రెస్ లో ఉంటుంది ఈ డ్రెస్ లో ఉందంటే ఖచ్చితంగా టీజర్ లో చూపించినట్టు ఈ సీన్ ఖచ్చితంగా ఎపిసోడ్ లో ఉంటుంది ఈ సీన్ ఉందంటే అక్కడ సీ స్మోక్ డ్రాగన్ ని ఎవరు రైట్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది అండ్ ఇక్కడ ఒక సోల్జర్ ఉంటాడు వెనకాల ఒక డ్రాగన్ కనిపిస్తుంది అది ఏ డ్రాగన్ ఖచ్చితంగా అది కరాక్సిస్ డ్రాగన్ ప్రెసెంట్ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోనే రెండే రెండు రెడ్ కలర్ డ్రాగన్స్ ఉంటాయి ఒకటి మెయిలిస్ అండ్ ఇంకోటి కరాక్సిస్ మెయిలిస్ చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇది కరాక్సిస్ అయి ఉండాలి అండ్ డేమన్ కూడా ఒక షార్ట్ లోని రివర్ లాండ్స్ లో ఉన్న సోల్జర్స్ తో తన డ్రాగన్ వేసుకుని మాట్లాడతాడు మేబీ ఈ షాట్ దానికి సంబంధించిన అయి ఉండాలి తర్వాత ఈ ప్రివ్యూ క్రిస్టియన్ కోల్ చెప్పే ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ తోనే ఎండ్ అవుతుంది బ్యాటిల్ ఆఫ్ రూక్రాష్ లోనే డ్రాగన్స్ అండ్ డ్రాగన్స్ ఫైట్ చేసుకోవడం మనం చూసాం ఇప్పుడు దానికంటే దారుణంగా వార్ జరుగుతుందని క్రిస్టియన్ కోల్ అంటాడు తను వేసిన ప్లాన్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తాడు ఇప్పుడు క్రిస్టియన్ ఏం చేయబోతున్నాడు